Namaste. Telugu Prajalandariki, Hit TV Tarupuna, Hrudaya Purvaka, Sankranti Subha Kankshalu. Aite, Mana Hit TV, Ummadi Rashtrala Telugu Prajalakosam, Sankranti Sandarbhanga, Pandaga Yokka Pratyekatalu, Visishtatalu, Avashyakatalato, O Special Story Tho, Mee Mundukochindi. Sankranti Sambharalaku, Pallelu Mustabayyayi, Mutyala Muggulu, Gobbemmalu, Gangireddula Vinyasalu, Haridasula Kirtanalato, Moodu Rojula Patu, Vedukalanu Angaranga Vaibhavanga Nirvahinchenduku, Ummadi Rashtrala Prajalu Siddhamayyaru. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పండగ సంబరాలు నిర్వహించుకోవడానికి పట్నం వాసులు ఇప్పటికే పల్లెలకు చేరుకోవడంతో గ్రామ సీమలు సందడిగా మారాయి. నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమను జరుపుకోనుండగా ఇంటింటా పిండి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి. ఇక నోములు, వ్రతాలు ఆచరించేవారు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. పతంగులు ఎగరవేతలో చిన్నారులు బిజీగా మారారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. మూడు రోజుల వేడుకలతో గ్రామీణ ప్రాంతాలు కలకల్లాడుతున్నాయి. ఇంటింటా పిండి వంటలు, పాకీళ్లలో ముత్యాల ముగ్గులు, కొత్త అల్లుళ్ల రాకతో పల్లెలన్నీ పండగ శోభను సంతరించుకున్నాయి. ఇంటి ముంగిట గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాలు ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో సందడిగా మారాయి. ఆడపడుచులు ఇండ్ల వాకీళ్లలో ముత్యాల ముగ్గులు వేసి తీరొక్క రంగులతో నింపి చూడ ముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగలో భోగికి ప్రత్యేకత ఉంది. పాత వస్తువులను మంటల్లో వేసి చెడుని పారద్రోలి మంచిని ఆస్వాదించగలగడం భోగి విశిష్టత. ఆడపడుచులు కొత్త బట్టలు వేసుకుని ఇంటి ఎదుట వాకిళ్లలో రంగురంగుల రంగవల్లులు వేస్తారు. ఉదయాన్నే పాలు పొంగించి ఇంటి ముంగిట గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పోస్తారు. సంక్రాంతి అంటే మారడమని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. హేమంత ఋతువులో చల్లటి గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ సమయంలో మకర సంక్రాంతికి ప్రాధాన్యం సంతరించుకుంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. అందుకే స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలు చాలా గొప్పవని చెప్తారు. ముఖ్యంగా ధాన్యం, ఫలాలు, కూరగాయలు తదితర వాటిని దానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అయితే తెలుగు ప్రజలు పండుగకు వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు తయారు చేస్తారు. ఈ పండుగకు తెలంగాణలో సకినాలు స్పెషల్ గా చేస్తారు. బియ్య పిండి, ఓమ, ఉప్పుతో కలిపి సకినాలు తయారు చేస్తారు. గారెలు, పూసబిళ్లలు, అరిసెలు, సున్నుండలు ఇలా పిండితో అనేక వంటకాలను ఇంటింటా చేస్తారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా దేశీ చికెన్ తో వంటలు చేసుకుని తింటారు. కొత్త అల్లుళ్ళు బంధుమిత్రుల కలయికతో సరదాగా గడుపుతారు. అయితే ఈ గ్రామ సీమల్లో తెల్లవారక ముందే గంగిరెద్దుల వారు డూడూ బసవన్న అంటూ ఇంటి ముంగింట్లో ఉంటారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ వారి కులవృత్తులను ప్రదర్శిస్తారు. డోలు తిప్పుతూ, సన్నాయి పాటలతో, గంగిరెద్దుల నృత్యాలతో ఇల్లిల్లు తిరుగుతూ భిక్షం తీసుకుంటారు. ఇంటి యజమాని నిద్రలేచే వరకు తన డోలుతో శబ్దం చేస్తూనే ఉంటారు. యజమాని నిద్రలేచి దానం చేస్తే అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్తారు.
అంతేకాదు హరిదాసుల కీర్తనలతో పల్లెలన్నీ మారుమోగుతాయి. హరిలో రంగ హరి అంటూ హరిదాసులు గ్రామాల్లో దర్శనమిస్తారు. హరిదాసు వేషధారణ సైతం చూడ ముచ్చటగా ఉంటుంది. నడినెత్తిపై చెంబు, తిరుమని పట్టెలతో కంచు, గజ్జెలు కట్టుకుని గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఇండ్ల వద్దకు వస్తారు. చిడుతలు కొడుతూ చేసే కీర్తనలు భలేగా ఉంటాయి. ఇంటి ముంగిట్లో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెడతారు. గొబ్బెమ్మలతో పాటు అందులో నవధాన్యాలు పోస్తారు. గొబ్బెమ్మకు గరకపోస, గడ్డి పువ్వు, పసుపు, కుంకుమలు పెట్టి అందంగా తయారు చేస్తారు. పండగ మూడు రోజులు ఇంటి ముంగిట వాకిళ్లలో పసుపు పాక వద్ద ప్రత్యేకంగా పెడతారు. సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు మహాసరదా. పట్టణాల్లో ఉన్న వారంతా పల్లెలకు చేరుకుంటారు. నిత్యం పుస్తకాలు, ఆన్లైన్ క్లాసులతో కుస్తీ పట్టి అలసిపోయిన పసి హృదయాలు గాలిపటాలను ఎగరవేసి ఆనందిస్తారు. రంగురంగుల గాలిపటాలను పోటాపోటీగా ఎగరేస్తూ కేరింతలు కొడతారు. తెలంగాణ ప్రాంతంలో పండుగ సందర్భంగా నోములు, వ్రతాలు ఆచరిస్తుంటారు. చక్కెరను కలబోసి వివిధ ఆకృతుల్లో రూపొందించే నోముల్లో రేగిపండ్లు, జీడిపండ్లు, పసుపు, కుంకుమలతో నువ్వులు, పసుపుతో సిద్ధం చేసిన గౌరీ దేవతామూర్తిని కొలుస్తారు. వీటి ఎదుట వివిధ రకాల లోహాలు, ప్లాస్టిక్ తదితర సామాగ్రితో తయారు చేసిన 13 సంఖ్య గల ఆహార సామాగ్రిని ఒక నోముగా పరిగణిస్తారు. వీటిని మహిళలు పూజించి ఇతర మహిళలకు అందిస్తారు. సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ముద్దలను దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అయితే మరోసారి తెలుగు ప్రజలకు హిట్ టీవీ యాజమాన్యం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ సంక్రాంతి నుంచి మంచి మార్పులు జరిగి వారు వ్యక్తిగతంగా అభివృద్ధి పొందాలని ఆకాంక్షిస్తుంది. అలాగే మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ హిట్ టీవీ యాజమాన్యం. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ TV Hit TV to Hit TV Hit TV Hit TV Hit TV please subscribe to Hit TV.